This video is brought to you by AKSIAS. Question వచ్చేసి సార్ గ్రూప్ 2 కి ప్రిపేర్ కావడానికి ఎన్ని మంత్స్ చదవాలి అండ్ డైలీ ఎన్ని అవర్స్ చదవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎన్ని గంటలు చదవాలి అనేది పక్కన పెట్టేసండి ఎన్ని గంటలు చదవాలన్నది ఎంత మనం గ్రాస్ప్ చేస్తున్నాము ఎంత మనం అబ్జర్వ్ చేస్తున్నాం సిలబస్ ని అబ్జర్వ్ చేసుకుని చదువుకోగలుగుతున్నాం ఒక్కొక్కరు 2 అవర్స్ చదువుతారండి 2-3 అవర్స్ చదువుతారు కానీ వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది కొంతమంది కష్టపడతారు కానీ వాళ్ళకి టైం పడుతుంది గ్రాస్పింగ్ పవర్ కి వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు మనము 3 పేపర్లని పక్కన పెట్టుకున్నప్పుడు ప్రతి పేపర్ లో మనము ఈక్వల్ టార్గెట్ పెట్టుకోవాలండి నా దృష్టిలో ఈక్వల్ టార్గెట్ పెట్టుకోవాలి నేను లాస్ట్ టైమ్ 2016 లో చూసినప్పుడు నేను ఓసీయండి సో మనకి 330 మార్క్స్ వస్తేనే మనకి ఎగ్జిక్యూటివ్ గా 4 జాబ్ వచ్చే అవకాశం ఉందనుకుని 110 110 110 మార్క్స్ 3 అట్లా పేపర్లకి ఈక్వల్ గా పెట్టుకున్నాను అంటే మనం ఎట్లా అంటే మనకు 2 కళ్ళు లాంటివి ఈ 3 పేపర్స్ అనేవి ఏ కన్ను సరిగా పనిచేయకపోయినా మనకి కొంచెం ఇబ్బంది అన్నట్టు అట్లానే ప్రతి పేపర్ లో మనం స్కోర్ చేయడానికి ట్రై చేయాలని మినిమం స్కోరింగ్ అనేది ఉంటేనే ఏదైనా అడ్వాంటేజ్ ఉన్న పేపర్ మిమ్మల్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రిపరేషన్ అంటే అది నేను ఎగ్జాక్ట్ గా నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు అండి నేను అట్లా అట్లేం అనుకోను మినిమం 6-7 మంత్స్ అంటే ఆల్రెడీ ప్రీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండి కొంచెం మనకు ఆలోచన ఉండి 6-7 మంత్స్ ఉంటే మనం ఈ సిలబస్ ని అంటే 9 మంత్స్ లో కూడా మనం కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది కంప్లీట్ సపోజ్ మనం 9 మంత్స్ టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి 6-7 మంత్స్ లో మనం సిలబస్ కంప్లీట్ చేసుకుని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అంటే టెస్ట్ సిరీస్ కానీ డైలీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ చేయటం వల్ల ఓకే మనం ఒక స్టేజ్ కి వచ్చాము మనం నేర్చుకోగలుగుతున్నాము క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలుగుతున్నాం యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇలా మనకు ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందండి మినిమం తక్కువలో తక్కువ 9-9 మంత్స్ దాకా మనం ప్రిపరేషన్ కి మనం పెట్టాల్సింది ఈ ప్రిపరేషన్ లో ఎందుకంటే కొంచెం సిలబస్ కూడా వేస్ట్ గా ఉంది కాబట్టి మనం దాన్ని తగ్గట్టు 9 మంత్స్ ప్రిపేర్ అవ్వాలి సెకండ్ థింగ్ ఎన్ని అవర్స్ చదవాలి అంటే నేను సపోజ్ 6-7 అవర్స్ చదివానండి 6 నుంచి 10 అవర్స్ లోపు చదివాను అంటే డైలీ 10 అవర్స్ చదివానని కాదు చెప్తున్నాను 6 నుంచి 10 అవర్స్ కానీ కన్సిస్టెన్సీ అనేది వీటిలో మనం వేరీ అవ్వకూడదు 6 నుంచి 10 అవర్స్ చదువుతున్నాం అంటే దాని దగ్గర ఒక రోజు 6 ఉండొచ్చు ఒక రోజు 7 ఉండొచ్చు ఒక 10 అవర్స్ ఉండొచ్చు దాని దగ్గర మనం రోజు చదవాలి ఈక్వల్ సబ్జెక్ట్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్ని సబ్జెక్ట్స్ కి అప్పుడు ఇంపార్టెన్స్ ఈచ్ పేపర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వగలిగినప్పుడే మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఒక పేపర్ నేను ఒకసారి మీరు గ్రూప్ 2లో పేపర్లో చూస్తే ఒక నా ఫ్రెండే ఉన్నాడండి అతనికి 261 మార్క్స్ వచ్చాయి పేపర్ 1లో 110 మార్క్స్ వచ్చాయి పేపర్ 2లో వచ్చి 117 వచ్చాయి కానీ పేపర్ 3లో వచ్చి 40 మార్క్సే వచ్చాయి కానీ నాకంటే పేపర్ 1లో అతనికి 30 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ ఉన్నాడు కానీ ఏం ప్రయోజనం పేపర్ 3లో వచ్చేసి అతను స్కోరు మినిమం స్కోర్ చేయలేకపోయాడు మినిమం 80-90 స్కోర్ చేయలేకపోయాడు అక్కడ అతను దెబ్బ పడిపోయింది సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఈక్వల్ పేపర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి 3 పేపర్స్ మనకి 2 కళ్ళు లాంటివి 3 పేపర్లు మనం బాగా చదువుకోవాలి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ దాంతోపాటు మినిమం 6-8 అవర్స్ చదవగలిగితే మనము ఈ కాంపిటీషన్ రంగంలో దాని తగ్గట్టు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది రైట్లీ సెట్ సార్ చాలా కరెక్ట్ గా చెప్పారు This video is brought to you by AKSIAS.